हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। चूसारा मून डे, फुल मून डे काकपोते इंका रेड गा उंदी। जस्ट कोंचेम मिस अय्यानन्नमाट अदि शूट चेयडम। चाला बागुंदि कदा ई चल्लनि सायंकालान्नि ई विधंगा ई रोजु मेमु आस्वादिस्तुन्नाम। चाला कूल गा उंदि क्लैमेट, दानिकि तग्गट्टु फुल मून डे। सो ओपन टेरस लो इला पड़कोनी इला चंदमामनी आस्वादिस्तुंटे आ थ्रिल्ले वेर कदा। सो मीलो एंतमंदिकि ई एक्सपीरियंस उंदो शेर चेसुकोंडि कमेंट्स लो। नाकैते ई रोज़ चाला हैप्पीगा उंदी। ओक 3 डेस नुंचि फुल मून वस्तुंदि काबट्टि बागा एंजॉय चेस्तुन्नाम। सो विलेज कि वच्चिनप्पुडल्ला कूडा ई फुल मून नि प्लस मार्निंग उदयिंचे सूर्युन्नि 100% पक्का ఆ రెండు టైంలు మాత్రం బాగా ఆస్వాదిస్తానన్నమాట। ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేటప్పటికి ఇంద్రమ్మ ఆంటీ ఇంట్లో ఈరోజు పాకం పిండి లేదా సలిపిండి అంటాం కదా, సో దాన్ని తయారు చేస్తారు। సో సరదాగా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళని నవ్విస్తూ ఆ పిండి, ఆ పాకం పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం। సో మొత్తానికి వాళ్ళవి ఏది కూడా నేను ఎడిట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా క్యాజువల్గా మేము మాట్లాడుకునే మాట్లాడినా కూడా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను। ఏం పచ్చడి కదా బాలా, ఎట్లుండారు తల్లేడా, చెమటలు కారిపోతున్నాయా? బియ్యాన్ని మా వాళ్ళు ఏం పెడతా తెలుసా, బియ్యాన్ని చీపర కడతా చిమ్మచ్చా చిమ్మచ్చా తర్వాత పచ్చాలు కడుక్కొని కట్ల అయితే ఎవరు దొక్కుంటారు? చుప్పు అన్ని కలిపి బస్తాలు పెట్టేస్తే అవి కూరలు వస్తాయి, ఏం కాదు బాగుంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి సంగతి। మీటింగ్ బాగానే ఉందా? ఇప్పుడు నీ కోడళ్ళు, దీని ద్వారా నీ కోడళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నలుగురు కోడళ్ళు కావాలి ఇంకి, ఏమి ఇలా ఉందనుకుంటున్నారా? గాలి వస్తే ఎగిరిపోయేలాగా నలుగురు కొడుకులకి అమ్మ, ఇవి నలుగురు కోడళ్ళు కావాలా? నలుగురు కొడుకులకి అమ్మ, ఇద్దరు నలుగురు కోడళ్ళు కావాలా? సో కాంటాక్ట్ జానకీదేవి, ఏమేమి ఎట్టడి కోడలు కావాలి చెప్పు, దీనిలో చెప్పేద్దాం, చాలా మంది వస్తారు చెప్పు। సో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి సాఫ్ట్వేర్ కోడలు కావాలా, లేకపోతే నాలాగా వంట చేసుకునే వాళ్ళు కావాలా? ఏమిలే, చదువుకోండి పర్వాలే, డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇవ్వలే చూడండి, ఉత్తమ అత్త ఒక్క రూపాయి ఆశించదంట, ఏం బిళ్ళ మీ అమ్మాయికి ఏం కావాలో పెట్టుకోండి, అది చెప్పు, మీ అమ్మాయికి ఏం కావాలో పెట్టుకోండి, మాకైతే ఏం బిళ్ళలేదు। మీకు ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీని గురించి చెప్పున్నాను, మా ఊర్లో కంబైండ్ ఫ్యామిలీలో ది బెస్ట్ ఫ్యామిలీ అని చెప్పచ్చు, ఏ కల్మషం లేకుండా ఏ ఒడిదుడుకులు లేకుండా ఉండే ఫ్యామిలీ। సో నలుగురు పిల్లలు అని చెప్పింది, ఈ అక్కకి ఇద్దరు పిల్లలు, సో వీళ్ళ చెల్లెలకి ఇద్దరు పిల్లలు, సో అందరూ ఎవరి పిల్లలు ఎవరో కూడా తెలియదు అనమాట, అంత అన్యోన్యంగా ఉంటారు। సో వాళ్ళ కోసం జస్ట్ సరదాగా ఈ మాటలు మాట్లాడాం। తర్వాత బెల్లం పాకం రెడీ అయిపోయింది, బెల్లం పాకం పొయ్యి మీద పెట్టారు, పని చేయలేదనుకుంటారేమో, చిమ్మతుందేడా? ఈరోజు మొత్తం కోడలను చూపించాను కాబట్టి ఏమో అత్త కష్టపడిపోతుంది, కోడలను చూపించాను కాబట్టి అత్త కష్టపడిపోతుంది అనుకుంటుంది। సో ఈ పాక పిండికి సన్నగా కొబ్బరి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నారు, ఇంకా సన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుండేది। తర్వాత ఏలచ్చి
తర్వాత మళ్ళీ వేరుశనగ పప్పు కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ జస్ట్ మనం ఫ్లేవర్ కోసం మనం నవ్వులుతూ ఉంటే పళ్ళ కింద అలా పడుతూ ఉంటే చాలా బాగుంటాయి. తర్వాత మనం బెల్లం పాకం మితంగా ఉండేంతరం ఎలా ఎలా చూసుకోవాలని చూపిస్తాను. కాకపోతే బెల్లం నేను మెజర్మెంట్స్ అడగడం మర్చిపోయాను, నెక్స్ట్ వీడియోలో ఏదైనా మెజర్మెంట్స్ చెప్తాను. ఎంత బెల్లంకి ఎంత పిండి అనేది ఎంత వాటర్ అనేది కూడా చెప్తాను. చాలా ఈజీ అన్నమాట రెసిపీ, మనం కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ మన పూజ తల్లిని కలపమన్నారు, కానీ పూజ తల్లి బాగా కలపలేదన్నమాట, తనే వచ్చి మళ్ళీ కలుపుతూ ఉంది. ఈ ఇప్పుడు మీరు కలుపుతున్న అక్క పేరు జానకి. సో మన పూజకి పెద్దమ్మ వరుస అవుతుంది. తన్నైతే పాపం నేను కూడా చూడననుకో ఆ విధంగా చూస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నం నోట్లో పెట్టడం కానీ తన ఒక చిన్న బిడ్డలాగా చూస్తారనమాట. ఈ జానకి అక్క కానీ వాళ్ళ చెల్లెలు లక్ష్మి కానీ ఇద్దరు కూడా బాగా చూస్తారు. తను బాగా ఆడిస్తూ ఉంటుంది పెద్దమ్మల ఇద్దరిని కూడా. ఇంకా వీళ్ళ పిల్లలు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్యలతో కూడా సరదాగా సెటైర్లు వేసుకుంటూ వాళ్ళు పెద్దమ్మల్ని నేర్పిస్తూ ఉంటారనమాట. అందువల్లనే పూజి విలేజ్కి వచ్చిందంటే వాళ్ళ నాన్నకి అదే భయం, చదవదు ఇలా టైం పాస్ చేసుకుంటూ ఉంటుంది, బెంగళూరు తీసుకెళ్ళిపోదాం అంటూ ఉన్నాడనమాట. ఇంకా మనం ఈ రెసిపీలోకి వచ్చేసినట్లయితే బెల్లంలో ఏదైనా ఇసుకుంటుందని ఫిల్టర్ చేస్తున్నారు కొద్దిగా ఉడికిన తర్వాత. కింద పట్టుకో, అడుగుని పట్టుకో, ఉండగానే అట్టే అసలు ఇంకొంచెం కరగాలేమక. అయిపోయిందా? వడపోస్తున్నారు ఇప్పుడు. కాలుతుంది పాప, కింద పెట్టింది తల్లి, కింద అంతా ఈగలు ముసురుతాయి. నువ్వేందో చేస్తానంటుంటే వీళ్ళిద్దరు సీక్రెట్లు మాట్లాడుతున్నారు. ఏం సీక్రెట్లు? పవర్ బ్యాంక్ సీక్రెట్లు అన్నీ పబ్లిక్లో పెడేస్తా. ఎవరి మీద మాట్లాడుకుంటున్నారు తెలీలా. ఆమె చేయి కొట్టుకుంటుంది, ఈమె చేయట్లు తిప్పుతుంది, ఆమె గుసగుస అంటుంది, ఏం గుసగుస అంటుంది. మీ సీక్రెట్లు మాట్లాడుకునే దానికి గొల్లా నేను ఊరిపోయిందాక. సో మొత్తాన్ని తౌడు వీరాలు మాట్లాడుకుంటున్నారు. కొంచెం వెళ్ళకు వెళ్ళి మళ్ళీ నీకు మిగతా కొంచెం దానిలో పోసి అలాగే ఉంచి నాకు బాగా ఇష్టం. అందువల్ల ఎక్కువ పోస్తుందన్నమాట ప్రేమ. బెల్లం బెల్లం పాకంలో చూపిస్తుంది, సెగ సెగ పైన సెగ కింద సెగ పోసి. అయిపోయింది, తీసుకో.
ఎలక్కాయ పొడి కొబ్బరి నెయ్యి చిక్కీ చేస్తున్నారా? చిక్కీ కాదు అదే అంగది పెట్టాల్సి నేను పక్క చూడు తీసుకో డబ్బులు మన ఇద్దరికి ఈ పిల్లం పాపం నేను ఎంజాయ్ చేస్తున్నా. పూజకి బాగా నేర్పించింది. రేపు వాళ్ళ పిల్లకాయలు చేసి పెట్టాలి. మన వ్యవసాయస్తుల కుటుంబంలో గోతాలు గీతాలు ఏముంటాయి? లవండుగానే ఎందుకు చేయాలా పాప? కొడుకుడు చెయ్యి లవండుగా ఎందుకు చేయాలా? అంత కాదు మా రౌండ్గా చెయ్యి, ఓవల్ షేప్లో చెయ్యి, ఓవల్గా చెయ్యి. ఇది మా అమ్మ కోసం అంకితం, మా అమ్మనే తినిపించాను. నేను అస్సలు తిన్నా దాన్ని. ఈ ముద్దలు ఇందిరాగాంధీ అమ్మమ్మ ఇందిరాగాంధీ ఇష్టం లేదంట. ఇందిరమ్మ ఇందిరమ్మ గారు ఇందిరమ్మ గారు అనసయమ్మ గారు ఇద్దరు ముద్దలు ఎత్తుకొని వచ్చినారంట నన్ను కొట్టడానికి. ఎవరా పూజి? పూజి గర్భంతో ఉన్నప్పుడా ప్రణవ్? సో ప్రణవ్ పుట్టినప్పుడు ఎత్తుకొచ్చారన్నమాట. సో బాగా గుర్తు పెట్టుకొని చెప్తుంది. ఏం పాపా అడుగుసా? అడుగున వాళ్ళు పెట్టుకున్నట్టు పెట్టుకోండి. కరోనా వచ్చాడు వస్తా ఉంటే జనాలు మీకు పాల పిండ్లు ప్యాల పిండ్లు పాకప్ పిండ్లు ఇన్ని కావాల్సి వచ్చింది. చలిపిండ్లు అవును నాకు అసలు పాకప్ పిండి అంటే అర్థం కాదా? మనం ఎప్పుడు నిప్పట్లు చేసేటప్పుడు మనం అవి పెడతాం అంతే. ఈ చలిపిండి అంటే నాకు తెలుసు. నువ్వు ఏందో పోయి కొత్తగా పాకప్ పిండి పాకప్ పిండి అంటున్నారే పాప. నువ్వేం చేయబోకను గమ్ముండు దాన్ని ముక్కులు మూతులు అంతా. పైన కాకర ఎట్టేస్తుందేమో. ఇది నాది, ఇది మా అమ్మది, ఇది నాది బుజ్జి. మొత్తానికి రెడీ. జాగ్రత్త కింద పడిపోద్దాం బాబా. అమ్మమ్మల పలహారం ఏడా మాంసం తోడు ఉడికిపోతుంది. ఎడుగుచుంటే పైన రేకుల కింద ఇప్పుడు ఏం తాగుతుంది? హాట్ వాటర్. దేనికోసం తాగుతున్నావు? ఎండ ఎట్టంది ఏ నీళ్ళు తాగుతుంది? వివాహ భోజనం పాటరా పాటలు భలే పాడుతున్నావా? మమ్మల్ని ఇవంతా తీసా
దేశ విదేశాల్లో ఉన్నాయి నీ నవ్వు వినిపించాలని మినుములు కొడుకు వస్తాం ఇవాళ. ఏం చేశారా? ఒకటి కొత్త ఒకటి పాత కొత్త ఎగురుకుంటాయని రేపు మెట్టి మిది మీద ఇచ్చిరు అండి పెసలు మిది మీద ఆడబోయాలి. ఆడగానైతే కోతులు ఒకరు ఆడైనా రావా కోతుల వస్తాయి ఎంత నీడ ఆకు రావటం కానీ కానీ పూసుకుంటే మరి ఎక్కువ ఏంది రాదమ్మా ఇక అమ్మ ఇక్కడ ఉసిరికాయలు కోస్తుంది. సో కోతులన్నీ దబదబ రాల్చేస్తున్నాయి. ఏదో ఒక నాలుగు కాయలు పక్క ఉన్నాయని చెప్పి కోస్తూ ఉంది అన్నమాట తోటతో. సో ఈ కోతుల దెబ్బ మాకు ఏ పళ్ళు కూడా దొరకట్లేదు అనమాట. ఉసిరికాయలు తర్వాత కిచ్చిరికాయలు కానీ అత్తికాయలు అంటే ఫిగ్ ఫ్రూట్ అంటాం కదా అది ఏది దొరకట్లేదు. ఇక ఇక్కడ పూజ తల్లి ఎక్స్ఫ్రైడ్ రైస్ చేస్తుందంట. సో మా సిస్టర్ వాళ్ళ బాబు తన పేరు భరత్, మేము బాతు బాతు అంటాం. ఎందుకంటే వాడు చిన్నప్పుడు ఏం పేరు రా అంటే బాతు అని చెప్పేవాడు. సో అలాగే మేము ముద్దుగా పిలుస్తూ ఉంటాం బాతు అని చెప్పి. ఓ ఈయన కట్ చేసినాడా? ఏరా ఇంతకీ అక్కతో చేసి అక్కతో చేసి ఫ్రైడ్ రైస్ చేసుకుందా నేర్చుకున్నావా లేదా? ఏం నేర్చుకోలా? తినడం మాత్రం తినడం వచ్చా? అది కూడా రాదా? ఏంటండి ఏమేమి వచ్చేస్తుందో ముక్కలు పెడతా పాపా? ఇంకేం చేసేదా? నాకు ఒకటే కదా వాడికి. నాకు ఇక్కడ బెడ్ కాఫీ తెస్తుంది పూజ తల్లి నా కోసం. సో మా అమ్మ ప్లీజ్ పాప కొద్దిగా ఇచ్చేసిరా పో పాప, మీ అమ్మకి అని చెప్పి బతిమలాడు మరి పంపించింది అనమాట. ఓ హెల్ప్ అంట చేయి బాబులకి. కిచెన్ రుద్దు వల్లంత రుద్దు కిచెన్ స్నానం చేపిస్తుందా? లాఫింగ్ స్టార్ చేపిస్తుంది కిచెన్ కి వాష్ కిచెన్ స్నానం చేపిస్తుంది నాకు స్నానం చేపిస్తుంది కిచెన్ కి కిచెన్ బాగుంటది కిచెన్ స్నానం చేపలు రుద్దు రుద్దు బాగా ఓత రుద్దుతుంది. ఆడ పైన హ్యాండిల్ కాడం చూడు మురికి, ఆడ కాదు నీ నీ నెట్టి పైన దాని పైన కనబడుతుంది ఆడ మురికే. నువ్వు పోయేటప్పుడు నీకు గోరింట పెడుతుంది అంట. ఎవరు చేయటం లేదంట? అది నా చేయి మీద పెట్టుకుంటే అది బాగా లేకపోతే నా చేయి జరిగిపోతుంది. సో ఎవరి చేతి మీద నేను పెట్టుకోను, బాగా వస్తే నా చేయి మీద పెట్టుకుంటా, లేకపోతే ఇంకా నాలుగు ప్రేజెస్ ఏది బాగా వస్తే అది పెట్టుకుంటా అంతే. పెట్టుకో, ఎవరి చేతులు ఫ్రీగానే ఉంటాయి. ఏమంచలా బర్రెలు బరిలు దావుతుంది పోయ్యా, బరిలు దావుతాయి ఆడుండే వాళ్ళకి బరిలు లేవు అనుకుంటా. ఉండయా బరిలా?
బరిలేవు గొర్రెలు గొర్రెలు ఉన్నాయి బరిలేవు. ఈ రోజు కూడా మల్లెపూ పెట్టుకొచ్చింది నాకు ఈ కుంట. చెట్టి పూ వచ్చిందే కొంచెం పూ ఏది ఇప్పుడు నీ పువ్వు నీ బుద్ధిగా నేను వద్దని చెప్తున్నా. నాకు మళ్ళీ పువ్వు సింగిల్ పువ్వు కావాలన్న పెద్ద పువ్వు చేస్తాను చేస్తా చేస్తాను. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నుంచి చేస్తా చేస్తా అన్నా మొన్న కొట్టారు అదే నిన్ను మోసం చేస్తాను పెంచులమ్మ ఇలాంటి వాళ్ళని పెంచులకి ఒక పట్టు చీర కట్టి ఉడ్డాణం పెట్టి జడేసి పూలు జడేసి పాపడు బొట్టు అన్ని పెట్టి రత్నకొండ పిలిచి పెళ్లి చేయాలన్నమాట. అప్పుడు నువ్వు అట్లా చేసుకుని ఉండవు కదా కదా పూలు జడేసుకున్నా పూలు జడ కూడా వేసుకోలే మామూలు వేసేస్తారు కదా అలా అట్ట తెచ్చి మీ ఊళ్ళ ఇలా పిలిచి పిలిచి చూసినా చూపించి అందుకని సీక్రెట్స్ చెప్పవు ఇష్టం ఎవరిది మందేనా ఎప్పుడు ఆడ ఆడబోతున్నావు కదా మట్లో ఎవరు మమ్మీయా వస్తుంది మమ్మీ పిలిచింది ఏంటని వెళ్తే ఆకుకూర పప్పు చేసిందంటే చాలా బాగుందంట సో అందుకని నాకు ఇస్తూ ఉందన్నమాట బాక్స్లో వేసి. సో మమ్మీ ఏ కూర చేసినా కూడా నాకు ఇష్టమైతే కనుక ఇస్తూ ఉంటుంది. ఈరోజు మాత్రం ఆకుకూర పప్పు మావారి కోసం ఇచ్చింది సో అదే మాట్లాడుతున్నాను బాగుందో లేదో టేస్ట్ చేసి నాకు చెప్పండి అని. ఇక్కడ పూజ తల్లి మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది బాగా ఆస్వాదిస్తూ ఉందన్నమాట క్లైమేట్ని. పడతావు వానసి లాగుంది.